అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మన భారతదేశానికి సంబంధించిన చిన్న భూభాగాన్నైనా ఇతర దేశం దేనికైనా దానం చేయవచ్చా అంటే, సరే పోనిండి ఇచ్చేద్దాం, వాళ్ళు అడుగుతున్న భూభాగం చాలా చిన్నది, మన దేశంకేమిటి చాలా పెద్దది, ఆ కొంచెం పోతే ఏమవుతుంది, తీసేసుకోనిండి అనవచ్చా అంటే, మన మాజీ అండ్ మొట్టమొదటి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే అన్నారు. అలాగే ఆయన కూతురు మాజీ భారత ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా అలాగే అన్నారు. 1000 ఎకరాలున్న జమీందారు ఒకడు పేదవాడికి 4 ఎకరాలు దానం చేసినట్టు భారత భూభాగాన్ని అలా ఇతర దేశాలకు ఇవ్వవచ్చా? 1000 ఎకరాల్లోంచి 4 ఎకరాలు ఇస్తే వాడి కొంపు ఏమైనా కూలిపోతుందా అన్నట్టుగానే దేశ భూభాగాన్ని కూడా ఇతరులకు రాసేయొచ్చా? అంటే తండ్రి కూతుళ్ళు ఇద్దరు వరుసగా 32 ఏళ్ళు పాలించారు ఈ దేశాన్ని. వారు తమ పాలనా కాలంలో ఒక భూభాగం విషయంలో ఇలాగే చేశారు. తమిళనాడుకు సమీపంగా ఉన్న కచ్చతీవ్ ఐలాండ్ విషయంలో ఇదే జరిగింది అని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై, ఇంకా మన ప్రధాని మోడీజీ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇది నిజమా, అసలు ఏం జరిగింది అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. ఎలక్షన్స్ మూమెంట్ కదా, బీజేపీ కాంగ్రెస్ గతుకులని, కాంగ్రెస్ బీజేపీ అతుకులని, ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీల మిస్టేక్స్ని పట్టుకుని దాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నాయి. సో కచ్చతీపు ఐలాండ్ని కూడా అన్నామలై అండ్ మోడీలు అందుకే పైకి తీశారు. 10 ఏళ్ళు పడకేసి ఇప్పుడే దీనిని పట్టాలా అని ఈ ఇష్యూపై కాంగ్రెస్ దిగ్గజ స్పోక్స్ పర్సన్స్ ఇరగదీస్తున్నారు. అయితే బీజేపీ వాళ్ళు కచ్చతీపు ఇష్యూని ఎలక్షన్స్ కోసమే బయటికి తెచ్చారనుకుందాం. తమిళనాడులో కచ్చతీపు ఐలాండ్ అస్త్రాన్ని అన్నామలై మోడీజీలు ధామ్ అని కాంగ్రెస్ పైకి ఓట్ల కోసమే విసిరి ఉంటారు. ఇదంతా మనకెందుకు? కచ్చతీపు ఐలాండ్ని మన భూభాగం నుండి తీసి శ్రీలంకకు దానం ఇచ్చారా లేదా, ఇది ఫ్యాక్టా కాదా అనేది మనకు కావాలి. తమిళనాడులో బీజేపీ చీఫ్ అన్నామలై గారున్నారుగా, ఆయన కచ్చతీపు ఐలాండ్కు సంబంధించిన ఫ్యాక్ట్స్ని చూపించడానికి కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. ఆర్టీఐ ద్వారా లక్షద్వీప్ ఐలాండ్కు సంబంధించిన ఫ్యాక్ట్స్ని బయటకు తీశారు. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే సమాచార హక్కు. ప్రభుత్వం నుండి సమాచారాన్ని పొందడం భారతీయుని ప్రాథమిక హక్కు. ఈ హక్కు ద్వారా ఆర్టీఐ ఆన్లైన్ ఫారంని ఫిలప్ చేసి అప్లై చేసి మనకు ప్రభుత్వం నుండి కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వం నుండి కచ్చతీపుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు అన్నామలై గారు. ఫాల్క్ స్ట్రెయిట్ ప్రాంతంలో ఉండే కచ్చతీపు ఐలాండ్ అను భూభాగాన్ని 1974లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం శ్రీలంకకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. భారతదేశం యొక్క తమిళనాడు రాష్ట్రానికి శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని మన్నార్ జిల్లాకు మధ్యన ఉన్న ఒక జలసంధి ఇది. 33 నుండి 50 మైళ్ళ విస్తీర్ణంలో ఇది ఉంటుంది. దీనిని పాక్ జలసంధి అంటారు. కచ్చతీప్ ఐలాండ్ ఇందులో ఉంటుంది. నేను దీనిని మ్యాప్లో చూపించాను, చూడండి. 1925 నుండి కచ్చతీప్ పైన శ్రీలంక అధికారం ఉండేది అని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పినట్టు 1970లో అటార్నీ ఎంసి శితల్వాద్ కచ్చతీపు శ్రీలంకతో ఉంది, భారత్లో కాదు అని చెప్పినట్టు ఆర్టీఐలో ఉంది. ఆర్టీఐలో ఇంకా తర్వాత ఇలా ఉంది, కచ్చద్వీపు మరియు దాని మత్స్య సంపద నిర్వహణ కొరకు జమీందారీ హక్కులను బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రామనాడు రాజుకు ఇచ్చింది. ఇలా 1875 నుండి 1948 దాకా వీరి ఆధ్వర్యంలో కచ్చతీపు కొనసాగింది. స్వాతంత్రం వచ్చాక రాజులు మహారాజులు జమీందారులు రద్దయిపోయారు. దాంతో కచ్చద్వీపు మద్రాసు రాష్ట్రానికి అప్పగించబడింది. ఈ వివరం మొత్తంలో ఎక్కడ, రామనాడు రాజు కచ్చద్వీపులను తన ఆధీనంలో ఉంచుకున్నందుకు గాను శ్రీలంకకు ఎలాంటి పన్నులు చెల్లించినట్టుగా లేదు. అప్పట్లో శ్రీలంకను సిలోన్ అనేవారు. రామనాడునే ఇప్పుడు మనం రామేశ్వరం అంటున్నాం. అయితే 1961 మే 10వ తేదీన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ కచ్చద్వీపు సమస్యను గురించి అదొక ప్రాముఖ్యత లేని చిన్న రాయి అంటూ కొట్టిపారేసినట్టుగా కూడా ఆర్టీఐ సమాచారంలో అన్నామలై గారు తెలుసుకున్నారు. తర్వాత 1974లో అప్పటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీలంక ప్రధాని శ్రీమావో బండారు నాయకే గారు కూడా కలిసి కచ్చద్వీపు గురించి ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకున్నారు. తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భూభాగాన్ని శ్రీలంకకు వెండిపల్లెంలో పెట్టి అందించేశారు. మొదటి నుండి రాళ్ళు రప్పలు ఉన్న చిన్న భూమి, పోతేనేం మనమేం చేసుకుంటాం అని ఆమె తండ్రి నెహ్రూ గారు అంటున్నారుగా, దాంతో ఆమె కూడా అలాగే అనుకుని అర్పించేశారు. 1974లో జరిగిన సంగతి ఇది. ఇప్పటికి 50 ఏళ్ళు గడిచిపోయాయి, ఇప్పుడు దీనిని ఎందుకు తవ్వి తీస్తున్నట్టు? ఇది ఎలక్షన్స్ స్టంట్ కాదా అంటూ ఖర్గే గారు, రాహుల్ గారు, స్టాలిన్ గారు ఎందరో గారులు వరుస పెట్టి పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు, స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నారు. అవును, ఇది ఎలక్షన్ స్టంటే కావచ్చు, బీజేపీ ఓటు రాజకీయమే కావచ్చు, టాపిక్ ఫ్యాక్టా కాదా? ఫ్యాక్టే కదా. ఆర్టీఐలో ఈ విధంగా ఉంది అంటూ అన్నామలై గారు చూపించింది నిజమా కాదా?
నిజమే కదా, ఇది కాంగ్రెస్ డిఎంకేల ద్రోహం అంటూ అన్నామలై గారు దీనిపైన విమర్శించారు. ప్రధాని మోడీ గారు కూడా డిఎంకే కాంగ్రెస్ పార్టీలు తమ కుమారులు కుమార్తెలు ఎదగాలని మాత్రమే శ్రద్ధ వహిస్తారు, అందుకే కచ్చద్వీపుని రాయి అని పట్టించుకోలేదు, దీనివల్ల మన పేద జాలర్లు దెబ్బతిన్నారు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక దీని తర్వాత అటు వారు ఇటు వీరు పోస్టులు స్పీచ్లతో సోషల్ మీడియాను నింపేశారు. అయితే కచ్చద్వీపును శ్రీలంకకు అప్పగించడం వల్ల అది భారత్కి ఎంత పెద్ద ముప్పుగా మారిందో తెలుసా? అది ఇప్పుడు శ్రీలంకతో కూడా నియంత్రించబడటం లేదు. ఎవడో హిమాలయాల అవతల ఉన్న డ్రాగన్ గార్డ్ ఒకడు వచ్చి నియంత్రిస్తున్నాడు. దేశ ప్రధాని హోదాలో ఉన్నవారికి సుదూర భవిష్యత్తును దర్శించగలిగే మేధస్సు ఉండాలి. గల్లీలో గాలిపటం ఎగరేసేవాడి తెలివి ఉంటే సరిపోదు. కచ్చద్వీపు గురించి ఆర్టీఐలో ఏముందో చూశాం గాని చరిత్రలోకి వెళ్ళి చూస్తే 1605 AD మదురై రాజులు ఈ ద్వీపాన్ని పాలించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేల భారతదే అనడానికి 100% ఎవిడెన్స్ ఉన్నాయని నమ్మి తీరాల్సిందే. కచ్చద్వీపు నెహ్రూ గారు అన్నట్టు చిన్న రాయిలాంటి ద్వీపమే. కేవలం 285 ఎకరాలు ఉంటుంది ఇది. ఇది రామేశ్వరం నుండి 24.7 కిలోమీటర్ల దూరంలోను, శ్రీలంకకు చెందిన తలైమన్నార్కి 41 కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది. ఈ దీవులలో మనుషులు ఎవరు కాలనీలుగా నివాసం ఉండటం లేదు గాని ప్రస్తుతం డ్రాగన్ గాళ్లు టెంట్స్ వేసుకుని అక్కడే ఉంటున్నారట. అక్కడ సెయింట్ ఆంటోనీస్ అన్న ప్రతిష్టాకరమైన చర్చ్ మాత్రం ఉంది. సంవత్సరంలో ఒకసారి మన దేశం నుండి శ్రీలంక నుండి కూడా భక్తులు అక్కడకు వెళతారు. అయితే ఇంతకంటే ఇంకా దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ ద్వీప ప్రాంతంలో అపరిమితమైన మత్స్య సంపద ఉంది. అది కూడా చాలా ప్రత్యేక రకాల చేపలు ఇక్కడ ఉంటాయి. 1974 సిరిమావ బండారు నాయకే ఇందిరాగాంధీ గారులకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మన భారతీయ జాలర్లు ఈ ద్వీపం వద్దకు వెళ్ళవచ్చు, చేపలు పట్టవచ్చు, వలలు ఆరబెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది జరుగుతోందా అంటే జరగటం లేదు. ఇక్కడికి మన జాలర్లు వెడితే రేసు కుక్కల్లా వెంటాడి తరుముతున్నారు, దొరికితే అరెస్టు చేసి శ్రీలంక జైళ్లలో వేస్తున్నారు, కొన్నిసార్లు చంపేస్తున్నారు కూడా. రాయిలే పోని అని వదిలేస్తే ఆ రాయి తిరిగొచ్చి ఎలా బుర్ర బద్దలు కొడుతుందో చూడండి. చూడ్డానికి నెహ్రూ గారు గాని ఇందిరమ్మ గారు గాని లేరు. ఇంతకీ ఇక్కడ మన వాళ్ళని తరుముతున్నది శ్రీలంక సైన్యాలా అంటే అదీ కాదు, చైనా సైన్యాలు తరుముతున్నాయి. ఇదెక్కడి చోద్యంరా మామా అని చూస్తే చైనా స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్ పేరుతో హిందూ మహాసముద్రంలో ముత్యాల దండ ఆకారంలో సముద్ర దేశాలన్నింటిలో తన స్థావరాలను ఏర్పాటు చేస్తూ పోతోంది. దీనికి సంబంధించిన మ్యాప్ కూడా ఇచ్చాను చూడండి. ఇందులో భాగంగా శ్రీలంకలో కూడా తన స్థావరాన్ని స్థాపించింది చైనా. దీంతో ఏమైంది, కచ్చద్వీపులో చైనీయులు టెంట్లు వేసుకుని భారత్కి ప్రమాదకరంగా మారారు. వీరిని వద్దనే ధైర్యం శ్రీలంకకు ఉంటుందా? డ్రాగన్తో పెట్టుకునే దమ్ముంటుందా శ్రీలంకకి? చోద్యం చూస్తూ ఉంటుంది తప్ప. రాయి అని ఆయనగారు తీసి పడేస్తే, పోనీలే అని ఆవిడగారు దానిని దానం చేస్తే చివరికి ఏమైంది? అది ఇప్పుడు భారత్కి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో ఉండి ప్రమాదకరంగా మారింది. ఇవి అన్ని ఫ్యాక్ట్సే కదా. ఇవి బీజేపీ ఎలక్షన్స్ స్టంట్సే కావచ్చు, కానీ ఫ్యాక్ట్సే చెప్పింది కదా. వెస్ట్ బెంగాల్లో బెరుబెరి అని ఒక గ్రామం ఉంటుంది. సెప్టెంబర్ 10, 1958 ఈ బెరుబెరి గ్రామం నుండి సగాన్ని పాకిస్తాన్కి ఇచ్చివేశారు. ఏం ఎందుకు ఊరికే గొడవ, ఇచ్చేద్దాం అని అలా ఇచ్చేశారు నెహ్రూ గారు. అప్పుడు అది పాకిస్తాన్లో ఒక భాగంగా ఉండేది. ఇప్పుడు దీనిని బంగ్లాదేశ్ అంటున్నాం. బెరిబెరిలోని సగ భాగం ఇప్పుడు బంగ్లాదేశ్లో భాగమైంది. ఇంతేనా, లడాకు గురించి కూడా. అసలు లడాకులో ఒక్క గడ్డి మొక్క కూడా మొలవదు, అది ఎక్కడుందో అంతకంటే తెలియదు అంటూ ఆక్సాయి చిన్ని డ్రాగన్ గాళ్లకు ఆరగింపుగా అర్పించేశారు నెహ్రూ గారు. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ గురించి కూడా, అదొక బంజరు భూమి, లడాక్ లాగే అక్కడ కూడా ఓ గడ్డి మొక్క కూడా మొలవదు, వీటిని గురించి చర్చిస్తే పార్లమెంటు సమయం వృధా అన్నారు. ఇలా ఇంకా ఉన్నాయి లెండి, గాని మన వీడియో కచ్చదీపు గురించి కాబట్టి వీటిని ఇక్కడే వదిలేద్దాం. అలా అదొక రాయి పోనిండి అని నెహ్రూ గారు, దానిని అప్పగించిన ఇందిరమ్మ గారులు వెళ్లి స్వర్గంలో ఉన్నారు గాని మన జాలర్లు అక్కడకు వెళ్లకుండా అయింది, తమ వలలను ఆరబెట్టుకోకుండా అయింది. ఎవడో మూడవ వాడి చేత తరమబడడం జరుగుతోంది. అన్నామలై మోడీజీలు ఇలా దీని గురించి మాట్లాడితే ఏ రాయితో కొడితే మళ్ళీ అదే రాయితో కొట్టాలి అన్నట్టు లడాక్ లో చైనా ఎంత భూభాగం కబ్జా చేసింది, మోడీ గారు ఏం చేస్తున్నారు, 50 ఏళ్ల సంగతి ఇప్పుడు ఎందుకు, ఇది ఎలక్షన్స్ సందర్భంగా ప్రయోగించే చీప్ టెక్నిక్, మోడీ నియంత, మోడీ డిక్టేటర్ అని ఎగబడుతున్నారు. సరే, ఇవన్నీ వారి వారి ప్రాబ్లమ్స్, మనకెందుకు. కచ్చద్వీపు గురించి అయితే మనం రియల్ ఫ్యాక్ట్స్ చెప్పుకున్నాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.